ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మకు నివాస స్థలమై ఉన్నది. ఒకవేళ ఈ దేహాన్ని మనము అపవిత్రపరిచినట్లయితే, ఎందుకంటే ఈ యొక్క దేహము, ఈ యొక్క ఆలయము, ఈ యొక్క పరిశుద్ధాత్మ నివాస స్థలం అన్నటువంటిది పరిశుద్ధమై ఉండాలి. ఒకవేళ దానిని మనము అపవిత్రపరిచి పాడు చేస్తే దేవుడే నిన్ను పాడు చేసేటువంటి పరిస్థితి ఉంది. అవును, ఆయన బాగు చేసేటువంటి దేవుడే. ఆయన నిన్ను ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టేటువంటి దేవుడే. అయితే కూడా ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికను నీవు త్రోసిపుచ్చి, ఆయన చెబుతున్నటువంటి మాటకు తిరుగుబడి మూర్ఖునివై దేవుని వాక్యానికి అవిధేయతను చూపినట్లయితే దేవుడే నిన్ను పాడు చేసేటువంటి దుస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అందుకే దేవుడు హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యము ఈ విధముగా తెలియజేస్తూ ఉంది. సమయం ఇంకనూ రాలేదు, దేవుని మందిరము కట్టుటకు సమయం ఇంకనూ రాలేదని మీరు ఎలా చెప్పుకొనుచున్నారు? చాలామంది వారి జీవితాలలో దేవుని రాకడ ఇంకా చాలా దూరంగా ఉంది, నేను ఎవరి వయసులో ఉన్నాను, నా ఆయుష్ ఇంకా ఉంది, కాబట్టి ఇప్పుడే ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, ఇప్పుడే ఎందుకు ఈ దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలనుకునేటువంటి వారు లేకపోలే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా తెలియజేసినటువంటిది ఏమంటే, మీరు దేవుని ఆలయము పాడైపోయి ఉంటే మంచి ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునది ఏమనగా, మీరు మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తారు కానీ కొంచెమే కోశారు, మీరు భోజనము చేశారు కానీ ఆకలి తీరలేకుండా ఉన్నది, పానము చేస్తూ ఉన్నారు కానీ దాహము తీరకుండా ఉన్నది, బట్టలు కప్పుకుంటూ ఉన్నారు కానీ చలి తగ్గకుండా ఉన్నది, పని చేసేటువంటి వారు కష్టపడి జీతమును సంపాదించుకుంటూ ఉన్నారు కానీ ఆ జీతము చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములకు వెళ్ళి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించుడి, దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా పొందుకోవాలని మీరు ఎదురు చూశారు, అయితే కొంచెమే ఫలించింది, కొంచెమే పండింది. మీరు దాన్ని ఇంటిలోనికి తేగ నేను దానిని చెదరగొట్టాను ఎందుకని యెహోవా అడుగుతున్నాడు. ఎందుకంటే నా మందిరము పాడైపోయి ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచుండుటను బట్టియే కదా దేవుడు అంటూ ఉన్నాడు. మీ ఆత్మీయ జీవితాలు పాడైపోయి ఉంటే ఇహ సంబంధమైనటువంటి జీవితాలలో మీరు చక్కగా ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని మీ మీ ఇండ్లు కట్టుకొనుటను బట్టే కదా మీ జీవితాలలో మీరు భోజనం చేస్తూ ఉన్నా మీ ఆకలి తీరడం లేదు, పానం చేస్తూ ఉన్నా మీ దాహము తీరడం లేదు, బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగడం లేదు, మీరు కష్టపడి పని చేసి సంపాదించినా ఆ జీతం అన్నటువంటిది చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఒకవేళ నీ పరిస్థితి అలాంటిదే అయితే నీ మందిరమును నీవు పాడు చేసుకున్నావేమో, కాబట్టి దేవుడే నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. చాలామంది ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అయితే వారి జీతం సరిపోవడం లేదు. చాలామంది ఆస్తి పాస్తులు కలిగి ఉన్నారు,
అయితే వారి జీవితంలో తృప్తి లేదు. ఎందుకు ఆ పరిస్థితితో తెలుసా? ఎక్కడో ఏదో ఒక లేమి, ఒక కొరత, ఒక అశాంతి, ఒక అసమాధానం. కారణం ఏంటంటే మీరు దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీ ఇండ్లు కట్టుకొనుటకు మీరు త్వరపడుతూ ఉన్నారు. అదే కదా మీ ప్రార్థన. ఉద్యోగం కావాలి బ్రదర్, ప్రమోషన్ కావాలి బ్రదర్, వివాహం జరగాలి బ్రదర్, పిల్లలు కలగాలి బ్రదర్, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, ఇవే అయిపోయాయి మీ ప్రార్థన అవసరతలు. అయితే మీ ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి. నా మందిరము పాడైపోయింది కాబట్టి నేనే పాడు చేశాను మిమ్మల్ని. కాబట్టి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. నా మందిరానికి మీరు ప్రాముఖ్యతనివ్వండి, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి. నిజంగా క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక మానవునిగా ఎక్కడైనా ఒక నీచమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటే నీవే కళ్ళు మూసుకుంటావే, నీవే అక్కడ నుండి వెళ్ళిపోతావే. అలాంటిది నీవు అంత ఘోరమైనటువంటి అపరిశుద్ధతలో అపవిత్రతలో బ్రతుకుతూ ఉంటే దేవుడు నీలో ఎలా నివాసం ఉండగలడు? నీ దేహాన్ని నీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నటువంటి ప్రతిసారి నీ ఆత్మీయ జీవితపు గోడలు కూలిపోతూ ఉన్నాయి, పునాదులు కదిలింపబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అక్కడ నివసించలేడు. పడైపోయిందా నీ ఆత్మీయ జీవితం? నీ దేవాలయం బాగు చేసుకో. ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హెచ్కేలు గ్రంథం 36:36 దేవుడు అంటూ ఉన్నాడు, నో మ్యాటర్ నీ జీవితం ఎంత పాడైపోయినా, నీ తప్పును నీవు తెలుసుకుని పశ్చాత్తాపము నుంది హెచ్కియా వలే ప్రభువా నీవే దిక్కు, నీవే సహాయం చేయాలి, నీవే నన్ను బాగు చేయాలని మొరపెట్టగలిగితే ఆయన ఎంత పాడైపోయినా నేను బాగు చేయగలడు. హల్లెలూయా. ఎంత పాడైపోయినటువంటి స్థలముగా ఉన్నా తిరిగి దేవుడు ఆ స్థలములో విత్తనము వేసి మొలకను మొలిపించి అది ఫలించే విధముగా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి రా దేవుని సన్నిధిలోనికి. పాడైపోయిన నీ మందిరాన్ని ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో, కట్టుకో. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.